శ్రీశైల ప్రాజెక్టులో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించుకున్న తహసీల్దార్ రాజేంద్ర సింగ్ నంద్యాల జిల్లా శ్రీశైల మండల కేంద్రమైన ప్రాజెక్ట్ హైస్కూల్లో సోమవారం నిర్వహించబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ హైస్కూల్ నందు ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే ఎలక్షన్ సిబ్బందికి నీరు వైద్యము అంతేకాక అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ రాజేంద్ర సింగ్ తెలిపారు. శ్రీశైలం సున్నిపెంట లింగాలగట్టు కలిపి మొత్తం పట్టభద్రుల ఓట్లు 890 ఉపాధ్యాయుల ఓట్లు 34 ఉన్నట్లు 9th క్లాస్ బి సెక్షన్ లో ఉపాధ్యాయులకు 10th క్లాస్ ఏ సెక్షన్ లో పట్టభద్రులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ రాజేంద్ర సింగ్ వెల్లడించారు. అంతేకాక ఎలక్షన్ సిబ్బందికి త్రాగునీరు వైద్యము మరియు భోజన సదుపాయాలు శ్రీశైల మండల తహసీల్దార్ పర్యవేక్షణలో పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది తహసీల్దార్ రాజేంద్ర సింగ్, డిప్యూటీ తహసీల్దార్ ఎం కిషోర్ కుమార్, రవి, ఆర్ఐ నాగచంద్రుడు, విఆర్ఓ విజయ్ కుమార్, టైపిస్ట్ బాలు, అటెండర్ తదితరులు ఈ ఏర్పాట్లలో పాల్గొన్నారు. అక్కడ గ్రాడ్యుయేట్ కిందకి రాయలసీమ పట్టభద్రుల మరియు టీచర్ల నియోజకవర్గం ఎన్నికలైతే రేపు 13 స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి మనకు ఇక్కడ ప్రాజెక్ట్ హైస్కూల్లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. టీచర్స్ కాన్షియన్స్కి 35 ఓటర్స్ ఉన్నారు, అలాగే గ్రాడ్యుయేట్స్ కాన్షియన్స్కి 870 ఓటర్స్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మనకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మన ఆత్మకూరు డివిజనల్ ఆఫీస్లో ఉంది. అక్కడి నుంచి పోలింగ్ మీటర్ తీసుకుని ఆ పోలింగ్ సిబ్బంది అంతా ఇవాళ ఈవినింగ్ అంతా గిఫ్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి మేము ఇక్కడ మొత్తం టోటల్గా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి, తర్వాత ఈ బేసిక్ ఇమ్యూనిటీస్ అని వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత ఈ పోలింగ్ బూత్లో ఉండే ఓటింగ్ కంపార్ట్మెంట్స్, ఆ పోలింగ్ ఏజెంట్లు కూర్చోడానికి, పోలింగ్ సిబ్బంది కూర్చోడానికి, ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వస్తేనే నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు. రేపు మార్నింగ్ 8:00 ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, 4:00 ఎండ్ అవుతుంది అన్నమాట. అలాగే ఈ ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళకు కూడా సంబంధించి కొన్ని సదుపాయాలు మన వాటర్ ఒకటి చూస్తున్నాము. అలాగే మెడికల్ సంబంధించి మన బిఎస్సీ డాక్టర్ గారు కూడా అక్కడ రేపు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ సంబంధించిన మెడిసిన్స్ కూడా అందుబాటులో పెడతారు. నెక్స్ట్ వాళ్ళు కూడా బయట ఈ ఎవరైతే హోటల్కి వస్తారో వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కానీ ఇంకేమైనా వస్తే, లేదా లేడీస్ చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ కోసం కూడా బయట షామేనా అది అరేంజ్ చేస్తూ ఎవరికి హోటల్కి కానీ ఈ పోలింగ్ సిబ్బంది కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి మా వంతుగా మేము తహసీల్దార్ కలిసి మొత్తం మా సిబ్బంది మేమందరం కలిసి పనిచేస్తున్నాం.